वेलकम टू ऑल पर्पस चैनल। वीडियो लो पदव तरगति विद्यार्थुल संबंधी तेलुगु सब्जेक्ट लो वाक्य भेदालु अने अंशं गुरिंचि तेलुसुकुंदां। पदव तरगति पब्लिक परीक्षल्लो వాక్య భేదాలు ఇవ్వటం జరుగుతుంది। వాక్య భేదాలు ప్రశ్నార్థక వాక్యం వాక్యంలో ప్రశ్నను సూచించే అర్థం ఉంటే అది ప్రశ్నార్థక వాక్యం। ఇవ్వబడినటువంటి వాక్యంలో ప్రశ్నను సూచించే అర్థం ఉంటుంది। ఇంకా ముఖ్యంగా వాక్యం చివర ప్రశ్నార్థక చిహ్నం ఉంటుంది। ఆ వాక్యాలు ప్రశ్నార్థక వాక్యాలుగా మనం గుర్తించాలి। ఉదాహరణ వారందరికీ ఏమైంది ప్రశ్నార్థక వాక్యం ప్రశ్నార్థక చిహ్నం। మీకు సహాయపడింది ఎవరు ప్రశ్నార్థక చిహ్నం। నీకు ఎంత మంది పిల్లలు పరీక్షలు బాగా వ్రాసారా ఈ వాక్యాలని ప్రశ్నార్థక వాక్యాలుగా మనం గుర్తించాలి। ఆశ్చర్యార్థక వాక్యం వాక్యంలో ఆశ్చర్యానికి సంబంధించిన అర్థం ఉంటే దానిని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు। ఈ వాక్యాలలో ఆశ్చర్యార్థకపు గుర్తులు ఉంటాయి। ఇదిగో ఇది ఆశ్చర్యాన్ని సూచించే గుర్తు। ఆహా ఎంత బాగుంది ఊరి బాబోయ్ 12 లక్షలే ఓహో ఎంత మంచి సుదినం ఆహా ఏవి ప్రకృతి రమణీయత ఇక్కడ కూడా ఆశ్చర్యార్థకం ఉండాలి। ఇలా వాక్యంలో ఆశ్చర్యానికి సంబంధించినటువంటి అర్థం ఉన్నట్లయితే ఆ వాక్యాలు ఆశ్చర్యార్థక వాక్యంగా మనం గుర్తించాలి। హేత్వార్థక వాక్యం హేతువు అంటే కారణం। హేతువు అర్థాన్ని సూచించేది। వాక్యం మొదటి భాగంలో కారణాన్ని సూచిస్తూ రెండవ భాగంలో దాని ఫలితాన్ని తెలిపినట్లయితే ఆ వాక్యం హేత్వార్థక వాక్యంగా మనం గుర్తించాలి। వాక్యంలో మొదటి భాగంలో కారణాన్ని సూచిస్తుంది రెండవ భాగం దాని యొక్క ఫలితాన్ని సూచిస్తుంది అలా ఉన్నట్లయితే ఆ వాక్యం హేత్వార్థక వాక్యంగా మనం గుర్తించాలి। ఉదాహరణ వర్షాలు లేక పంటలు పండలేదు దీనిలో మొదటి భాగంలో కారణాన్ని సూచిస్తుంది ఇదిగో వర్షాలు లేక పంటలు బాగా పండలేదు రెండవ భాగంలో దాని ఫలితాన్ని సూచిస్తుంది పంటలు పండలేదు వర్షాలు లేక పంటలు పండలేదు వర్షాలు లేకపోవడం అనేది కారణం అవుతుంది దాని యొక్క ఫలితం ఏమిటి పంటలు పండకపోవడం ఇది హేత్వార్థక వాక్యంగా మనం గుర్తించాలి। వర్షాలు లేక పంటలు పండలేదు వేణు చదవక ఫెయిల్ అయ్యాడు కారణం ఏమిటి చదవకపోవడం దీని ఫలితం ఫెయిల్ అవడం భూమి దున్నకపోవటం వర్షాలు కురవడంతో రైతులు ఆనందించారు ఇది కారణం ఇది ఫలితం కారణమేమిటి వర్షాలు కురవటం కారణం। ఈ విధంగా మొదటి వాక్య మొత్తం భాగంలో కారణాన్ని రెండవ భాగంలో దాని ఫలితాన్ని మనం చూసినట్లయితే ఆ వాక్యం హేత్వార్థక వాక్యంగా గుర్తించాలి। నిషేధార్థక వాక్యం ఏదైనా క్రియను నిషేధించినట్లయితే అది నిషేధార్థక వాక్యం। మీరు అల్లరి చేయవద్దు మీరు బయట తిరగవద్దు రసాభాస చేయకండి నీవు తినవద్దు ఈ వాక్యాలలో ఒక కార్యాన్ని నిషేధిస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది కాబట్టి ఈ వాక్యాలు నిషేధార్థక వాక్యాలుగా మనం గుర్తించాలి। ఇక విద్యార్థక వాక్యం
తప్పనిసరిగా చేయవలసిన పనిచేది విద్యార్థక వాక్యము. మీరు చదవండి, మీరు వ్రాయండి, నువ్వు పరీక్ష రాయి, భోజనం చేసే ముందు చేతులు కడుక్కో, ఇలాంటి వాక్యాలన్నీ విద్యార్థక వాక్యాలు. ఎందుచేతనంటే ఇవి తప్పనిసరిగా చేయవలసినటువంటి పనులు, తప్పనిసరిగా చేయవలసినటువంటి పనులను సూచించే వాక్యాలు విద్యార్థక వాక్యాలు. అనుమత్యార్థకం వాక్యం. అనుమత్యార్థక వాక్యము చూడండి, ఒక పనిని చేయడానికి అనుమతి ఇచ్చే అర్థాన్ని సూచించినట్లయితే ఆ వాక్యం అనుమత్యార్థక వాక్యం. మీరు ఆటలు ఆడవచ్చు, నీవు పరీక్ష వ్రాయవచ్చు, నేను లోపలికి రావచ్చునా, నీవు అన్నం తినవచ్చు. ఈ వాక్యం అనుమతి తీసుకోవడం జరుగుతుంది. నేను లోపలికి రావచ్చునా, మీరు ఆటలు ఆడవచ్చు, అనుమతి ఇవ్వటం జరుగుతుంది. నీవు పరీక్ష వ్రాయవచ్చు, అనుమతి ఇవ్వటం జరుగుతుంది. నీవు అన్నం తినవచ్చు, అనుమతి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవి అనుమత్యార్థక వాక్యాలు. ప్రార్థనార్థక వాక్యం. ఒక పని చేయమని ప్రార్థిస్తున్నట్లుగా అర్థం ఆ వాక్యంలో ఉన్నట్లయితే అది ప్రార్థనార్థక వాక్యంగా మనం గుర్తించాలి. దీనిలో దయచేసి, దయవుంచి అనే పదాలు మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఉదాహరణ చూడండి, దయచేసి నన్ను కాపాడు, దయచేసి అనుమతి ఇవ్వండి, నాకు సెలవు ఇవ్వండి, లోపలికి అనుమతించండి. ప్రార్థిస్తున్నాం, లోపలికి అనుమతించండి అని ప్రార్థిస్తున్నాం, దయచేసి అనుమతి ఇవ్వండి అని ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఇవి ప్రార్థనార్థక వాక్యాలు. నిశ్చయార్థకం. తప్పనిసరిగా జరిగి తీరుతుంది అని సూచించేటువంటి భావం ఉన్నట్లయితే ఆ వాక్యాలు నిశ్చయార్థక వాక్యాలు. నేను తప్పక వస్తాను, నేను రేపు రాస్తాను, నేను పరీక్షలు తప్పక రాస్తాను, రాము తప్పక వెళ్తాడు. దీనిలో తప్పక అనే పదాన్ని మనం గమనిస్తున్నాం. నేను తప్పక వస్తాను, నేను రేపు రాస్తాను, నేను పరీక్షలు తప్పక రాస్తాను, రాము తప్పక వెళ్తాడు. ఇవి నిశ్చయార్థక వాక్యాలు. సందేహార్థక వాక్యం. వాక్యంలో పని జరుగుతుందో జరగదో అని అనుమానించటం అనే భావం ఆ వాక్యంలో ఉంటుంది. ఆ వాక్యాలు సందేహార్థక వాక్యాలు. వారు వెళ్ళవచ్చా, అలా జరిగిందా లేదా, బస్సు వెళుతుందో వెళ్ళదో, రాము ఈరోజు బడికి రాడేమో, ఇక్కడ వెళ్ళవచ్చా ఉండవచ్చా అనేది కూడా ఉంటుంది. సందేహార్థక వాక్యం. అలా జరిగిందా లేదా, బస్సు వెళుతుందో వెళ్ళదో, రాము ఈరోజు బడికి రాడేమో. ఆ వాక్యాలలో సందేహం కనిపిస్తుంటుంది. అలాంటి వాక్యాలు సందేహార్థక వాక్యాలు. ఆశీర్వార్థక వాక్యం. ఒక వాక్యంలో ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నట్లుగా భావం ఉన్నట్లయితే ఆ వాక్యాలు ఆశీర్వార్థక వాక్యాలు. నిండు నూరేళ్ళు వర్ధిల్లు, నీకు శుభం కలగాలి, మీకు మేలు కలుగుగాక, మీరు ఉత్తీర్ణులగుదురుగాక. ఈ వాక్యాలన్నీ ఆశీర్వార్థక వాక్యాలు. సామర్థ్యార్థక వాక్యం. ఒక వ్యక్తి యొక్క సమర్థతను గురించి తెలిపినట్లయితే అది సామర్థ్యార్థక వాక్యం. రవి పాడగలడు, రవి యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. అనిల్ బాగా చదవగలడు, ఉష బాగా పరిగెత్తగలదు, లత చక్కగా చిత్రం వేయగలదు. అభ్యర్థక వాక్యం. అపి అనే ప్రత్యయం చేరడం వల్ల ఈ అభ్యర్థక వాక్యం మనకి కనిపిస్తూ ఉంటుంది. తెలుగులో దీన్ని ఈయన అనే ప్రత్యయం చేరుతుంది. ఒక వాక్యంలో రెండవ భాగానికి చెందిన కార్యం సఫలీకృతం కాకపోవడానికి కారణం చెప్పేదే అభ్యర్థక వాక్యం. వర్షాలు వచ్చినా చెరువు నిండలేదు, వర్షాలు కురిసినా పంటలు పండలేదు, బాగా చదివినా మార్కులు రాలేదు, రైలు వచ్చినా చుట్టాలు రాలేదు.